23వ రోజు పాదయాత్ర చేస్తున్న షర్మిల హంపా పెరవెల్లి గ్రామాల మధ్య హంద్రీ నీవా కెనాల్ ను సందర్శించారు. వైఎస్ఆర్ మరణం తరువాత రాష్ట్ర ప్రభుత్వం హంద్రీ నీవా పనులను మర్చిపోయిందని రైతులు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 32,400 ఎకరాలు సాగలేకొస్తుంది. ఇంకా 20-80% పని పూర్తి చేసినాడు. ఇంకా 20% చేస్తారు. 20% కానీ ఇంకా 100 కోట్లు కేటాయిస్తే ఈ 32,400 ఎకరాలు సాగలేకొస్తుంది. 120 గ్రాములు తాగునీరు అందుతుంది కాబట్టి ఇది వెంటనే ప్రాజెక్టు పూర్తి చేస్తే చాలా బాగుంటుందని మా ప్రజల యొక్క అభిప్రాయం. వీళ్ళంతా ఎవరు కూడా పట్టించుకునే నాతలు లేరు. రైతు గురించి ఏది అడిగితే కూడా పట్టించుకునే నాతలు లేరు. కాకపోతే ఈ పరిపాలన రైతుకి ఉపయోగపడే పరిపాలన కాదు కాంగ్రెస్ గవర్నమెంట్. మరి జగనన్న సీఎం కావాలి. సీఎం అయితే మన రైతులందరూ బాగా పడే సూచనలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత అందరి పనులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, అందరి తొందరగా పూర్తి చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి. లక్షలాది మంది రైతులకు, లక్షల ఎకరాలకు, వందల గ్రామాలకు ప్రయోజనం చేకూర్చే హంద్రీ నీవాను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై రైతులు మండిపడుతున్నారు. నాకు గుండె జబ్బు ఉండేది, రాజశేఖర రెడ్డి చికిత్స చేపించాడు. ఈ పాప పేరు సాయి లక్ష్మి. ఏమైందో, ఎవరు సాయం చేశారో చెప్పిందిగా. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా కర్నూలు జిల్లా మద్దికెర వచ్చిన షర్మిలను తల్లిదండ్రులతో వచ్చి కలిసింది. పాప సమస్యను ఓ నిపుణుడు షర్మిలకు వివరించారు. ఈ పాపకు చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గుండె రైట్ సైడ్ ఉంది, ప్లస్ ఒక హార్ట్ లో నుంచి రావాల్సిన ఛాంబర్స్ అన్ని ఇంకో వైపు ఉన్నాయి. వాళ్ళు కూడా చిన్నగా ఉంది. 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయట. దీన్ని 2 ఫేజుల్లో సర్జరీ చేయాలి. ఒక్కొక్క ఫేజ్కి దాదాపు 5 లక్షల పైన అవుతాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదటి ఫేజ్ అంతా ఫ్రీగా అయిపోయింది. ఇప్పుడు 2వ ఫేజ్ చేయడానికి వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద డబ్బులు రావట్లేదని కార్పొరేట్ హాస్పిటల్ అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయాలట. ఒక ఫేజ్ అయిపోయి క్లియర్ అయి ఇప్పుడు ఎంత తొందరగా చేపిస్తే అంత దగ్గర లేకపోతే బయలుదేరలేకపోతాయి. వైఎస్ఆర్ దయ వలనే తమ పాపకు మొదటి దఫా ఆపరేషన్ జరిగిందని మహానేత పెద్ద అయిన తమ దృష్టిలో దేవుడని చెప్పారు. మీ పాప చాలా సీరియస్ గా ఉంది, దీన్ని ఎమర్జెన్సీ గా హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు సార్. అప్పుడు మేము హైదరాబాద్ తీసుకుని వెళ్ళాం సార్. అక్కడ ఎవరు లేకుంటే ఆదని ఎమ్మెల్యే ఆయన సాయి ప్రసాద్ రెడ్డితో కలిసి ఆయన ఎమర్జెన్సీ తీసుకుని ఆరోగ్యశ్రీ కార్డు తీసుకురాపండి, మేము మీ నుండి ఏదో చేసి చేసాము అప్పుడు హాస్పిటల్కి తీసుకుపోయి మాకు రాజశేఖర రెడ్డి ఆయన గురించి పెద్ద ఆయన గురించి మాకు 3 లక్షల రూపాయల దాకా మాకు మా కూతురికి మాకు సహాయం చేశారు సార్. మాకు కాబట్టి అప్పటి నుండి ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన దేవుడిగా భావిస్తున్నాం సార్. ఒక్క సాయి లక్ష్మి విషయంలోనే కాదు, రాష్ట్రం మొత్తం ఆరోగ్యశ్రీది ఇదే పరిస్థితి. సకాలంలో చికిత్స కోసం ఎదురు చూసే సాయి లక్ష్మిలు ఎంతో మంది. 4 ఏళ్ల క్రితం చిన్నారి సాయిలక్ష్మికి ఆరోగ్యశ్రీ ద్వారా హార్ట్ ఆపరేషన్ జరిగింది. అయితే మళ్లీ 2వ దశ ఆపరేషన్ కోసం వారి తల్లిదండ్రులు కాళ్ళరిగేలా కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న ఆరోగ్యశ్రీలో మీకు ఆపరేషన్ చేయలేమంటూ ముందు చేయి చూపిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఒకటే తేడా, దివంగత నేత వైఎస్ లేకపోవడమే. ఆయనే ఉంటే తమకు ఆపరేషన్ పూర్తయ్యేదంటున్నారు సాయిలక్ష్మి తల్లిదండ్రులు. ఆ దేవుడు చనిపోయారు, మా బతుకులు కాలిపోయాయి. ఈ మాటలన్నది కర్నూలు జిల్లాలోని ఉపాధి హామీ కూలీలు. రాజన్న రాజ్యంలో ఎలా బతికింది, ఈ ప్రభుత్వంలో ఎలా బతుకుతోంది షర్మిలకు చెప్పారు మహిళలు. కనీసం ఒక మొదట్లో 78 నుంచి 25 వరకు ఇచ్చేవాళ్ళక. ఫస్ట్ పరుగుపడి స్టార్ట్ చేసినప్పుడు తర్వాత గవర్నమెంట్ 120 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఖచ్చితంగా కనీసం కూలిపడాలనేది ఒక నిర్ణయం చేసింది. అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నారంటే
గ్రామంలో ఉన్న అధికార పార్టీ నాయకులు అక్కడ ఉన్న వాళ్ళ మీటింగ్లలో వాళ్ళతో కుమ్ముకయ్యి వీళ్ళు అసెంబ్లీతో ఉన్న కుమ్ముకయ్యి బిల్లు అయితే వీళ్ళ మీద వచ్చింటది కానీ వాళ్ళు 10 మంది కూలీలు చేసే పని 20 మందితో చేపించి 20 మందికి పంచుకున్నారు. అంటే ఒక 2 బ్యాచ్లక 20 మంది 20 మంది ఒక మస్టర్ లాగా ఉంటుంది. 2 మస్టర్లతో పని చేపిస్తారు. ఒక మస్టర్కు మాత్రమే ఇచ్చి డివైడ్ చేస్తారు. ఎంతసేపు పని ఎంతసేపు 20 మంది చేస్తే 30 మంది రాసుకుంటున్నారు అమ్మయ్యా. మాలో రోజు ఎన్ని గంటలు పని వరకు చేస్తాం వరకు చేస్తాం పక్కన 6 గంటలు పోతాము. ఇది చాలా చాలా అన్యాయమ్మా. ఈ ప్రభుత్వం ఇంత నీచాన్ని కూడా ఒడబడుతుందంటే అసలు వాళ్ళకి మనసు అనేదే లేదు. ఎండకు ఎండిన ఈ మహిళల ముఖాలు, తడారిన ఈ గొంతులు వేసే ప్రశ్నలకు ప్రభుత్వ ప్రతిపక్షాలు సమాధానం చెప్పగలవా అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు.